Good morning, students. First class EVS. EVS means Environmental Studies. EVS means Environmental Studies. Today we are going to learn about Unit 1, Chapter 1, My Body. Chapter 1, My Body. Day 5. Manam day 1, day 2, day 3, day 4 lo em telusukunam. Day 1 lo nemo మన బాడీలో పార్ట్స్ ఉంటాయని, డే టూలో మెయిన్ పార్ట్స్ ఉంటాయని, తర్వాత మెయిన్ పార్ట్స్ తర్వాత రిమైనింగ్ పార్ట్స్, తర్వాత మన ఆర్మ్స్ గురించి, మన ఫింగర్స్ గురించి, కంపల్సరీ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుందని, అలాగే మన అందరికీ సేమ్ పార్ట్స్ ఉన్నా మన అందరం ఒకేలాగా ఉండమని తెలుసుకున్నాం కదా. అందరికీ సేమ్ పార్ట్స్ అనేవి ఉన్నా కూడా మనం అందరం ఒకేలాగా ఉండం. ఎందుకు ఉండమని తెలుసుకున్నాం. ఒకళ్ళు టాల్గా, ఒకళ్ళు షార్ట్గా, ఒకళ్ళు థిక్కర్గా, ఒకళ్ళు థిన్నర్గా, ఒకరికి స్ట్రైట్ హెయిర్, ఒకరికి కర్లీ హెయిర్ ఉంటుందని ఇలా మన బాడీ పార్ట్స్ తెలుసుకున్నాము. మన బాడీలో అన్ని పార్ట్స్ ఒకేలా ఉన్నా కూడా అందరం ఒకేలా ఉండమని కూడా తెలుసుకున్నాం. ఇక్కడితో మన కలెక్షన్ అనేది కంప్లీట్ అయింది. సో మన క్లాస్ రూమ్ యాక్టివిటీ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా, క్లాస్ రూమ్ యాక్టివిటీ. క్లాస్ రూమ్ యాక్టివిటీలో సింగ్ అలాంగ్. సింగ్ అలాంగ్ అంటే మనం అందరం కలిసి ఒక సాంగ్ అనేది పాడాలంటాం. చూద్దామా ఏంటో అది. నో యువర్ హెడ్, బెండ్ యువర్ నీస్, గ్రో యాజ్ టాల్ యాజ్ ట్రీస్. ఏంటమ్మా నో యువర్ హెడ్ అంటే తల్లిని అటు ఇటు ఆడించడం. మనం డైలీ ఏదో ఒక టైంలో మనం ఆడుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఎస్ నేను ఏదైనా అడిగాను అనుకో, సేస్ అని అంటే మీరు ఏం చేస్తారు, యాస్ మ్యామ్ అని ఇలా తలుపుతారు కదా, దాన్ని నో యువర్ హెడ్ అంటాం. బెండ్ యువర్ నీల్స్, బెండ్ యువర్ నీల్స్ అంటే మనం మోకాలు వేస్తాం కదా, దాన్ని బెండ్ చేయడం అంటారు అమ్మా, నీల్స్ ని బెండ్ చేయడం. ఇలా బెండ్ చేయడం వల్ల ఏంటంట, నో యువర్ హెడ్, బెండ్ యువర్ నీల్స్ వల్ల మనం గ్రో యాజ్ టాల్ యాజ్ ట్రీ. మనం చెట్లు అయితే ఎలా అయితే ఎగురుతామో అంత గ్రోత్ అనేది మనలో ఉంటుందంట. నెక్స్ట్ ఆన్ యువర్ నీస్ స్లోలీ ఫాల్, కర్ల్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ బాల్. ఆల్ యువర్ నీస్ స్లోలీ ఫాల్, కర్ల్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ బాల్. అంటే నీస్ ని డౌన్ చేసి కర్ల్ యువర్ సెల్ఫ్ అంటే పిల్టిల్ కొట్టడం మీ అందరికీ వచ్చు కదా, మనం మంచం ఎక్కి కాళ్ళు కిందకి పెట్టేసి పిల్టిలు వేస్తాం కదా, దాన్ని అలా చేయడాన్ని ఏంటమ్మా, మన నీస్ మీద ఉంటే స్లోలీ ఫాలో అవుతూ కర్ల్ యువర్సెల్ఫ్ మనం బాల్ లా రొటేట్ అవ్వడాన్ని ఏంట పిల్టిలు వేయడం, మనందరికీ తెలుసు కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి రైజ్ యువర్ హెడ్ అప్, జంప్ అప్ హై, వేవ్ యువర్ హ్యాండ్స్ అండ్ సే గుడ్ బై. రైజ్ యువర్ హెడ్ అంటే తల పైకి ఎత్తేసి జంప్ అప్ హై పైకి ఎగురుతూ, వేవ్ యువర్ హ్యాండ్స్ అంటే వేవ్ చేయడం అంటే తెలుసు కదా, ఇలా ఇలా ఆడించడము. సో వేవ్ చేయడం అంటే గాలి ఇలా వెళ్తున్నాం మనం ఇలా ఇలా అంటున్నాం కదా. సో అలా చేస్తూ ఎలా అంటే అప్ అండ్ డౌన్ లో హ్యాండ్స్ కూడా అప్ అండ్ డౌన్ లో ఆడడాన్ని వేవ్ చేయడం అంటే. సో అండ్ సే గుడ్ బై అంటే బై చెప్పడం మనం అందరికీ వచ్చు కదా, అంటే హ్యాండ్ హెడ్ పైకి పెట్టేసి మనం జంప్ చేస్తూ హ్యాండ్స్ నేమ్ అప్ అండ్ డౌన్స్ లో వేవ్ గా అంటూ సే గుడ్ బై అందరికి బాయ్ చెప్పడాన్ని. ఓకేనమ్మా. నో యువర్ హెడ్ ఇవన్నీ మనం ఈ క్లాస్ రూమ్ యాక్టివిటీ ఇప్పుడు మనం క్లాస్ రూమ్ లో లేం కదా. సో మీరు ఒక మిర్రర్ ముందు కానీ అంటే అద్దం ముందు కానీ మీ ఫాదర్ అండ్ మదర్ ముందు కానీ చేయండి. అంటే నో యువర్ హెడ్, బెండ్ యువర్ నీస్, గ్రో యాజ్ టాల్ యాజ్ ట్రీ, ఆన్ యువర్ నీస్ స్లోలీ ఫర్, కర్ల్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ బాల్, రైజ్ యువర్ హెడ్, జంప్ అప్ హై, వే యువర్ హ్యాండ్స్ అండ్ సే గుడ్ బై. చేస్తారా మీ అందరూ హౌస్ లో ఈ యాక్టివిటీ? ఓకేనా, చేయండి స్లోగా. ఓకేనమ్మా. ఇప్పటి వరకు మన లెసన్ కోసం తెలుసుకున్నాం కదా. సో ఈ లెసన్ నుంచి మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. ఏంటో అవి చూద్దామమ్మా. అవర్ బాడీ హ్యాస్ మెనీ పార్ట్స్. మనందరికీ తెలుసు మన బాడీలో చాలా పార్ట్స్ ఉన్నాయని. నెక్స్ట్ ఈచ్ వన్ ఆఫ్ హ్యాస్ హ్యాస్ ద సేమ్ బాడీ పార్ట్ అట్ ఈచ్ వన్ లుక్స్ డిఫరెంట్. ఏంటమ్మా ఈచ్ వన్ ఆఫ్ హ్యాస్ హ్యాస్ ద సేమ్ బాడీ పార్ట్స్. ప్రతి ఒక్కరికి అవే బాడీ పార్ట్స్. ఇప్పుడు నాకు ఐస్ ఉన్నాయి, మీకు ఉన్నాయి, నోస్, టంగ్, టీత్, హ్యాండ్స్, ఆర్మ్స్, లెగ్స్, స్టమక్, బెల్లి. సో అందరికి కామన్ బాడీ పార్ట్స్ అనేవి ఉన్నాయా లేదా? మీరున్నారు, మీ బ్రదర్ కూడా సేమ్ ఉన్నాయి, లేదా మీ సిస్టర్కి సేమ్ పార్ట్స్ ఉన్నాయి కదా, కానీ మీ ఇద్దరు ఒకేలా ఉన్నారా చూడడానికి? లేదు. అదే ఈచ్ వన్ ఆఫ్ హ్యాస్ ద సేమ్ బాడీ పార్ట్స్ ఎట్, అయినా కూడా ఈచ్ వన్ లుక్ డిఫరెంట్స్. అందరికీ సేమ్ బాడీ పార్ట్స్ ఉన్నా కూడా అందరం ఒకేలా మాత్రం కనిపించాం. సో ఇక్కడతో మనకి ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ డేలో మనం సెకండ్ లెసన్ అనేది చూద్దాం. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.